తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా విశాఖ భీమిలి బీచ్ రోడ్లో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. శ్రీ సింహశైల సేవా సమితి అధ్యక్షురాలు నల్లి హరిలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సుమారు 14 పైగా కోలాట బృందాలు, కూచిపూడి భరతనాట్యం, అన్నమాచార్య కీర్తనలకు భక్తులు పరవశించిపోయారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రథమ వార్షికోత్సవం పురస్కరించుకొని వందలాది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వెంకటేశ్వర స్వామి ప్రథమ వార్షికోత్సవాల సందర్భంగా మల్లి హరిలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క స్వామివారి సన్నిధిలో పర్వాడ మండలం పీవానింగి గ్రామం నుంచి శ్రీ సీతారామాంజనేయ చిన్నపిల్లల కోలాట బృందం మొత్తం ఇక్కడికి వచ్చి శ్రీ స్వామివారి సన్నిధిలో వార్షికోత్సవంలో కోలాట ప్రదర్శన చేయడం జరిగింది. మాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన శ్రీ మల్లి హరిలక్ష్మి గారికి, అలాగే టీటీడీ వారికి, అలాగే దేవస్థానం కమిటీ వారికి కూడా మా యొక్క కమిటీ బృందం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు రుషికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా తగరపు వలస నుంచి శ్రీ సింహశైల సేవా సమితి అధ్యక్షురాలు నల్లి రవికిరణ్ హరిలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఈరోజు మనకి కోలాటం, భరతనాట్యం, అన్నమయ్య కీర్తనలతో చాలా సందడిగా ఈరోజంతా ఇక్కడ జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ఇంతటి అదృశ్యాన్ని చూసినందుకు, కలిగించినందుకు స్వామివారికి నా కృతజ్ఞతలు. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రం రుషికొండలో జరుగుతున్నటువంటి ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి సంగీత సాహిత్య కార్యక్రమాల్లో భాగంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో శ్రీమతి శ్రీ సింహాచల సేవా సమితి వారి ద్వారా 14 కోలాట బృందాలు వివిధ ప్రాంతాల నుంచి, అంటే పరవాడ, అనకాపల్లి జిల్లా పరవాడ, శ్రీకాకుళం, విశాఖపట్నంలోని పలు ప్రాంతాల నుంచి, చాలా సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసి కోలాట బృందాలన్నీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు.